ప్రేక్షకులకు నా నమస్కారాలు. రాష్ట్రంలోని ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భవించి పదవ సంవత్సరాలు అవుతుంది. ఈ పదవ సంవత్సరంలో ఖచ్చితంగా పదవ ఆవిర్భావ దినోత్సవం అనేది దేశంలోనే పెద్ద పండగగా కూడా మేమంతా కూడా భావిస్తాం. జనశ్రేణులంతానే ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం ద్వారా మచిలీపట్నం వేదికగా మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఈ యొక్క ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ 2024 ఎలక్షన్ నిమిత్తం దిశానిర్దేశం చేయడానికి వారు వస్తున్నారని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా, మహిళలకు రక్షణ ఉపాధి అవకాశాలు రావాలన్నా, రైతులకు ఆనందం పొందాలన్నా ఖచ్చితంగా మాత్రం జనసేన పార్టీ ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా విశ్వసిస్తున్నారు. దానికి దిశానిర్దేశం చేస్తారని పవన్ కళ్యాణ్ గారు మేము ఆశిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక వనరులు లేక అప్పులు పాలైపోయిన పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాము. కుప్పలు తెప్పలుగా అప్పులు అనేది మాత్రం మిగిలిపోయి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి అభివృద్ధి జరగాలంటే బయట నుంచి ఇండస్ట్రీస్ రావాలి, బిజినెస్ సెంటర్స్ రావాలి. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారానే, పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాల ద్వారా మాత్రమే వస్తాయని మేము అందరం భావిస్తున్నాము. గడిచిన 4 సంవత్సరాల్లో ఏ విధమైన సరే ఆర్థిక అభివృద్ధి లేకుండా అప్పులు మాత్రం మిగిలినయి. సక్రమంగా సంక్షేమ పథకాలు అందిస్తూ కూడా ఆర్థిక అభివృద్ధి చేయొచ్చు, కానీ ఈ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేవలం వాళ్ళు ఏదో సంక్షేమ పథకాల మీద మాత్రమే పెట్టి మేము ఏదో బతికేస్తున్నాం అన్నట్టుగా ఉన్నారు. అలాంటి పరిస్థితులు అన్నింటినీ కూడా మంచి దిశానిర్దేశం చేసి మా జనశ్రేణులకి అందరికీ కూడా రాబోయే ఎలక్షన్లో ఏ విధంగా చేయాలనేది కూడా దిశానిర్దేశం చేయబోతారని మేము అందరం ఆశిస్తున్నాము. పదవ ఆవిర్భావ దినోత్సవం కూడా చాలా ఘనంగా జరుగుతుంది. మేము రాజనగరం నియోజకవర్గం నుంచి 5,000 మందితో 150 బస్సులు 200 కార్లతో వీర మహిళలతో సహా మేము వెళ్తున్నాము. ఇప్పుడు చక్కటి భోజనం కూడా ఏర్పాటు చేసాము అందరికీ. త్రాగడానికి నీటి సౌకర్యం ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. మహిళలకు ప్రత్యేక రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాము. మా యొక్క నాయకులందరూ కూడా, సీనియర్ నాయకులందరూ కూడా, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, గ్రామస్థాయి నాయకులు, వీర మహిళలు కూడా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అందరూ కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. అందరూ కూడా సుఖంగా క్షేమంగా ఉండే విధంగా మాత్రం అందరూ ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నాము. రాష్ట్రానికి మాత్రం రాబోయేది పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం, జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది. వైఎస్ఆర్సీపీ ఇంటికి పంపిస్తున్నాము. మహా న్యూస్ టీవీ వారు ఎప్పటి నుంచో గమనిస్తున్నటువంటి విషయం, వారికి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నటువంటి విషయం ఈరోజు చక్కటి క్వశ్చన్ అడిగారు అన్న. నేను పార్టీలోకి జనసేన